ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అప్పుడప్పుడు తల్లి పొగడతలే కాదు, తిట్లు కూడా మంచి చేస్తాయంటున్నాడు మన నూకరాజు. మరి ఆ తల్లి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ హిస్ టీమ్. నెరవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. నెరవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. నానా, ఎప్పుడు చూసినా అమ్మ మీద పాటలు, అమ్మ మీద పాటలు తప్ప ఇంకేం లేవా? అమ్మ మీద ఆర్ఆర్ కూడా ఉందమ్మా. ఏంటది? అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్. నీకు అమ్మంటే ఇష్టమేనా పిచ్చి? సరే, నీకు అమ్మంటే ఇష్టం ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి నా ముందు పెట్టు. అమ్మా అమ్మా అమ్మా, నేను కేజీఎఫ్ లో రాకిని కాదమ్మా, కాకినమ్మా. నాకు వచ్చింది కొంచెం కొంచెం. సర్లే కానీ నాన్న, రేపటి రోజు నీకు పెళ్ళయ్యి నీ భార్య వస్తుంది. అవును, నీ పెళ్ళం వస్తే ఈ అమ్మను వదిలేస్తావా? ఏ వదలనమ్మా, అంటే ముందే వదిలేస్తా, ముందే వదిలేస్తా. అప్పుడు వరకు ఏం వెయిట్ చేస్తానమ్మా నేను? ఇప్పుడు భార్య భార్య అంటున్నావు కదా, నీకు అసలు భార్యకి అమ్మకి తేడా ఏంటో తెలుసా? మనకు తలపోటు వస్తే ఒళ్ళో పడుకోబెట్టుకుని జెండు బావు రాసేవాళ్ళు అమ్మ, ఆ తలపోటు తెప్పించేది పెళ్ళం పెళ్ళం. ఇవన్నీ చెప్తూ ఉంటావులే, నేను నీకు సంబంధం చూసానా? సంబంధం ఎవరమ్మా? తిరి హనుమంతు. వద్దమ్మా నేను చేసుకోను. ఏంటి వద్దంటావు ఇట్లరా? జబర్దస్త్ చేస్తుంది, యూట్యూబ్ లో చేస్తుంది, సినిమా చేస్తుంది, నాలుగు చేతులు సంపాదిస్తుందిరా, ఎందుకు నవ్వుతున్నావు? నాలుగు షెడ్యూల్ ఉంటుందో లేదో కన్ఫర్మ్ లేదు కానీ నాలుగు చేతులతో సంపాదిస్తుంది అంటే నేను నమ్ముతాను అనుకున్నావా అమ్మా? మొన్నటికి మొన్న ఇంకొక సంబంధం వచ్చింది తెలుసా? అవును, ఆ సంబంధం ఎందుకు క్యాన్సిల్ అయింది? కట్నం దగ్గర ఆగిపోయింది నాన్న. కట్నం తీసుకోనని చెప్పాను కదే. కట్నం మనకు కాదు నాన్న, నీ ఫోటో చూపించగానే వాళ్ళే ఎదురు కట్నం అడిగారు నిన్ను. సరే, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? నీ కోళ్ళకి మొగుడు అవుతా. ఏం మాట్లాడుతున్నావురా? అది కదమ్మా, కోడలికి మొగుడువా? అది డోర్ మూసాయి పొర వెధవ. నా కళ్ళకి కనిపించుకో, నేను వెళ్ళిపోతున్నా. వెధవ అన్నారా? వెధవ పోరా యదవని తిడుతుందా? అది కూడా నేను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నా ఇంటర్వ్యూ ఏమవ్వాలి ఏంటి? అమ్మో, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సార్ సరే, కానీ డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కామన్ యూత్ లైఫ్ సార్. ఎర్లీ మార్నింగ్ వీడియోస్ ఈజ్ స్టార్టింగ్ బఫరింగ్ మధ్య మధ్యలో. ఏంటయ్యా నీ గోళ? ఒకవేళ జాబ్ రాకపోతే ఏం చేస్తావు? 1000 రూపాయలు ఉంటే పచారీ కొట్టి పెట్టుకుంటాను, 5000 ఉంటే పొలం పెట్టుకుంటాను. సార్ అది నాకు ఈరోజు ఎక్కడ జాబ్ రావడానికి? ఎర్లీ మార్నింగ్ స్నానం చేసినప్పుడు దేవుడు మీకు దేవుడు కాదు, పిల్లి ఎదురు వచ్చిన పిల్లి కాదు. ఏమైంటది అమ్మా? అమ్మ నన్ను పోరా యదవి అంది. ఆ యదవ అన్నందుకు నాకు జాబ్ వచ్చింది. అంటే అమ్మ అన్నది నిజమేనా కాదా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. అర్జెంట్ గా జాబ్ వచ్చినప్పుడు రూమ్ ఎత్తుకోవాలి. రూమ్ ఓనర్లు సార్? రూమ్ ఓనర్ మీరేనా సార్? అవును బాబు. సార్ నాకు రూమ్ కావాలి సార్. రెంట్ 15,000, రెండేళ్ళ అడ్వాన్స్ 30,000. చూడండి సార్, అడ్వాన్స్ కావాలి. అమ్మయ్యా అమ్మది ఇక్కడే ప్రయోగిద్దాం అస్త్రం, ఒకవేళ నిజమో కాదు ఇప్పుడే తెలిసిపోద్ది కదా. అమ్మా చెప్పునానా? అమ్మా నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన జాబ్ పోయిందమ్మా. దున్న పోతలో అడ్డంగా పెరిగా కనీసం మంచి జాబ్ కానీ సంధ్య చేసుకోకుండా ఉంటావామ్మా? నన్ను పెట్టేసిన ఫోన్ డబ్బులు ఎలా? సార్ మీరు మన జాబ్కి వచ్చారుగా, ఇదిగో 2 నెలల అడ్వాన్స్ 30,000 తీసుకోండి. అవును జాబ్కి వచ్చేయండి. అమ్మ తిడితే మంచి జరుగుతుంది, నాకు అర్థమైపోయింది. అమ్మో నేను అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఒరే ఒరే ఏమైంది సార్? మీకు ఏం చెప్పమంటారు సార్? పెళ్ళై 10 సంవత్సరాలు, పిల్లలే లేరు సార్ ఇంతవరకు. మీరు బాధపడకండి, మీకు పిల్లలు కావాలంతేనా? మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి చెప్తాను. అమ్మా ఏంటి నాన్న, సుబ్బారావు తిట్టమ్మా నీకు దండం పెడతాను. ఎందుకు నాన్న? ఏమన్నాడు తెలుసా? నీ కొడుకును కాదంట, నువ్వు నన్ను పెంచుకున్నావు అంట. ఒరే వాడుకో, 9 నెలలు నా కడుపులో మోసి కానీ పెంచి పుట్టిన నా బిడ్డని బిడ్డ కాదంటవా? చూసారా మీ కొడుకు వచ్చారు హ్యాపీయా? ఇంకో పిల్ల కావాలా? మరి పోండి. అమ్మా ఏంటి నాన్న, నీకు జాబ్ వస్తుంది అన్న? నా జాబ్ తర్వాత వస్తుందో? ఏంట్రా మన పరిస్థితి ఏం అర్థం కావట్లేదు, మనం ఊరేసుకొని చచ్చిపోదాం. నిజం చచ్చిపోతారా? ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, చాలా కష్టం అవుతుందిరా. మీ సినిమా రిలీజ్ అవ్వాలంటే నా దగ్గర ఒక ఆయుధం ఉంది. ఓకేనా? కూర్చొని చెప్తాను. థాంక్యూ సార్. అమ్మా
వాళ్ళు వెదవల అమ్మ, నేను సినిమాలు మానమంటే మానట్లేదు వాళ్ళు. ఇప్పుడే నువ్వు బుద్ధి గడ్డి చెప్పు వాళ్ళకి. ఏరా దున్న పోతులారా, ఒక్కొక్కడు అడ్డగాడిదల్లా పెరిగారు. వెదవల్లారా సార్, ప్రశాంత్ గారు సీడెడ్ నైజా మొత్తం ఆట ఆల్ ఫ్యాన్సీ అమౌంట్ 5 crore సార్. ఇప్పుడు మనకి మన సినిమా వచ్చేసి బన్నీ వాసుకిద్దామా, మన దిలుకిద్దామా? సినిమా మీకే ఇస్తారు, మీరేం టెన్షన్ పడకండి సార్. మీకు డీలింగ్స్ ఏమైనా ఉంటే పక్కన మాట్లాడుకోండి వెళ్ళి. భయం వేషం మీ పని. అమ్మో ఇలా కాదు, అందరికి నేను ఫ్రీగా చేశాను, నాకు అమౌంట్ రావాలంటే ఒక పని చెయ్యాలి నేను. అమ్మా ఏంట్రా అమ్మా, నేను కొత్తగా బిజినెస్ పెట్టానమ్మా. ఏ బిజినెస్? నానా ఇక్కడ తిట్లు తిట్టబడును. ఎవరు తిడతారు నానా? నువ్వే తిట్టాలమ్మా. తిట్టికి 1,000 రూపాయలు లెక్కన, పెద్ద తిట్లు అయితే 2,000 తీసుకుందాం, చిన్న తిట్లు అయితే 3,000 తీసుకుందాం. నా తిట్టుకు అంత వాల్యూ ఎందుకు ఉందిరా? బేసిక్ గా ఇదేంది ప్రపంచం కదా, ఈ ప్రపంచం మొత్తం నీ తిట్ల మీదే తిరుగుతుందిరా అమ్మా. సార్ సార్, నాకు జాబ్ లేదని నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సార్. ఏదో ఒకటి చేయండి, నాకు జాబ్ వచ్చేలా చేయండి సార్. చిన్న తిట్టు అయితే 100 రూపాయలు, పెద్ద తిట్టు అయితే 1,000 రూపాయలు, ఏది కావాలి? 10,000 ఇస్తాను సార్, నాకు జాబ్ కావాలి సార్. ఒరే గాడిద, దున్నపోత, ఎద్దు, పంది, కుక్క, ఒరే వెధవ. జాబ్ వచ్చిందా? వచ్చింది సార్, నెలకి 50,000 సార్ జీతం. ఇలాగ బిజినెస్ మొత్తం మనం అమీర్పేటలో ఒక బ్రాంచ్, పంజగుట్లో బ్రాంచ్, ఎక్కడ పడితే అక్కడ తలా బ్రాంచ్ పెట్టేద్దామమ్మా. నీ తిట్లకు ఒక దండం, నిన్ను 9 మాసాలు కనీ పెంచింది తిట్టడానికారా? నువ్వు ఎక్కడన్నా ఏగు, ఎక్కడన్నా సావు, నా దగ్గరికి మాత్రం రావద్దు. కాదమ్మా, ఈ రోజు నుంచి నీకు తల్లి లేదు రా, తల్లి లేదు. చూసావా, తల్లి లేదని వెళ్ళిపోయింది. అమ్మ లేకుండా నేను ఉంటానా? హ్యాపీగా ఉంటాను అమ్మ లేకుండా. ఏం ఫోన్ వస్తుంది? హలో, మీ ఇల్లు ప్రాబ్లంలో ఉందా? ఒక్క నిమిషం. హలో, మీ జాబ్ కూడా ప్రాబ్లంలో ఉందా? సార్ సార్, అది కదా సార్, నా దగ్గరికి రావచ్చు, నేను ఊర్లో లేను. ఎవరికైతే మంచి జరిగింది వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ లో ఉన్నారంట. అంటే అమ్మ లేకపోతే నేను ప్రాబ్లమ్స్ లో ఉంటానా? నాకు నా అమ్మ కావాలి అమ్మా. అమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. ఇంద్రజ అమ్మ ఎలా అనిపించింది? ఆడియన్స్ కి ముందుగా మనం చెప్పాలి ఒక విషయం, ఎందుకంటే లాస్ట్ వీక్ అది వచ్చి ఉండదు, ఎడిటింగ్ లో పోయి ఉంటది. నేను ఒక 2 మాటలు రాజుని తిట్టాను. ఆ తిట్టినందుకు ఈ రోజు స్కిట్ రూపంలో నాకు సమాధానం చెప్పేశాడు రాజు. రే నువ్వు నా బంగారురా. నిజంగానే కొంతమందిని చూసినప్పుడు మనకు మనకే తెలియని ఒక అభిమానం వచ్చేస్తుంది. అలా రాజు నిజంగానే కొడుకు సమానుడు. సో ఒక చిన్న చనువుతో ఒక 2 మాటలు అనేసాను, అది చాలా బాధ పెట్టేసింది నిజంగా. ఇప్పుడు అందరి ముందు ఐఎమ్ సారీ. చాలా బ్యూటిఫుల్ గా నా మనసు ఏమాత్రం నొప్పించకుండా అందంగా చక్కగా ఒక స్కిట్, అందులో కూడా నా తిట్లని వరంగా మార్చి పాజిటివ్ గా, అది మనూకరాజ్ అంటే. స్కిట్ అయితే మాత్రం నిజంగా అద్రిపోయింది. పెద్దల తిట్లు ఎప్పుడూ కూడా మీకు వరమే అవుతుంది, కానీ శాపం అవ్వదు. స్కిట్ పరంగా అయితే మాత్రం తన్మయ్యి నిజంగానే ఇన్వాల్వ్మెంట్ తో చాలా బాగా చేశారు. అండ్ చెప్పకలేదు, మిగతా ఆర్టిస్ట్ అందరు కూడా బాగా కోఆపరేట్ చేశారు. వెరీ నైస్, ఆల్వేస్ బి హ్యాపీ రాజు. థ్యాంక్ యూ సార్. కృష్ణ భగవాన్ సార్, మీకు ఎలా అనిపించింది? ఈ తల్లి కొడుకుల మధ్య నేనెందుకమ్మా, తిట్లు నెగిటివ్ దాన్ని పాజిటివ్ గా చెప్పడం అనేది అప్పటికప్పుడు నువ్వు ఆలోచించడం అనేది నిజంగా నీ టాలెంట్. తన్మయ్య కూడా అమ్మలాగే చేసావు, బాగుంది. అందరూ చాలా బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.